హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వీవస్తో బంధం. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో టమాటా సూప్ని ఎలా రెడీ చేసుకుందామో చూసిద్దామండి. ఈ టమాటా సూప్ అనేది చాలామంది ఇష్టంగా తాగుతూ ఉంటారు కదండి, దాన్ని మనం ఇంట్లోనే ఎంతో ఈజీ ప్రాసెస్లో రెడీ చేసేసుకుందామండి. అలానే ఈ వింటర్ సీజన్లో సూప్ తాగాలి అనిపించినప్పుడు ఎంతో వేడివేడిగా ఈ టమాటా సూప్ని రెడీ చేసుకుని ఎంజాయ్ చేసేయచ్చండి. ఈ టమాటా సూప్లో ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ గ్రామ్స్ని యాడ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంత టేస్టీగా ఈ సూప్ని ఎలా రెడీ చేసుకుందామో మనం ఒకసారి చూసేద్దాం. ఈ సూప్ కోసం బాగా పండిన టమాటాలు తీసుకుందాం అండి. టమాటాలు అనేవి బాగా పండితేనే సూప్ అనేది చాలా చిక్కగా వస్తుంది. అలానే ఈ టమాటాలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని దాంట్లో ఒక బిర్యానీ ఆకు, అలానే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలానే సన్నగా తరిగిన వెల్లుల్లి దెబ్బలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక దాల్చిన చెక్క, రెండు లవంగాలు కూడా యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇలా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. టమాటా ముక్కల్ని బాగా మగ్గనివ్వాలండి, వాటర్ యాడ్ చేయకుండానే మగ్గనివ్వాలి. ఇలా ఈ టమాటా ముక్కలు మొత్తం మగ్గిపోయిన తర్వాత బిర్యానీ ఆకు తీసేద్దామండి. తర్వాత ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మొత్తం మిక్సీ పట్టుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకున్న ఈ టమాటో రసాన్ని మొత్తం ఇలా ఉడకనిద్దామండి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. టమాటాలు మనం బాగా పండినవి తీసుకుంటే టమాటా సూప్ అనేది చాలా కలర్ఫుల్గా చిక్కగా ఉంటుంది. దీంట్లో కొద్దిగా సాల్ట్, అలానే 1 స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్, 1 స్పూన్ టమాటో సాస్, అలానే 1 స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. తర్వాత కొద్దిగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకొని సూపును మొత్తాన్ని ఉడకనిద్దాం. ఇలా ఉడికిన తర్వాత టేస్ట్ అడ్జస్ట్ అవడానికి లాస్ట్లో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుందామండి. ఇలా మొత్తం షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఒక్కసారి టేస్ట్ చూడండి. సాల్ట్ కనుక సరిపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో షుగర్ అనేది చాలా కొద్దిగానే వేసుకోండి. ఈ విధంగా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఎంతో వేడివేడిగా రెస్టారెంట్ స్టైల్లో మన టమాటా సూప్ అనేది రెడీ అయిపోయిందండి. కానీ ఈ సూపు చాలా అంటే చాలా హెల్దీ అండి. అలానే టమాటా సూప్ని టేస్ట్ చేయాలనిపించినప్పుడు కానీ, ఎవరికైనా జలుబు చేసినా ఫీవర్ వచ్చినా సరే ఈ సూప్ని వాళ్ళకి ఇవ్వచ్చండి, చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. ఓకేనండి, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత హెల్దీ రెసిపీస్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.